ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్దన్న పాత్ర వహిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి లంక దినకర్ తెలిపారు. అందరూ ఆయనకు సహకరించాలన్నారు. గత 5 ఏళ్ల జగన్ విధ్వంస పాలనకు చరమగీతం పాడుతూ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారని తెలిపారు. జగన్ విశాఖలో ఋషికొండకి బోడుగుండు కొట్టి విలాసవంతమైన భవనాలను కట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని లంక దినకర్ మండిపడ్డారు. వైసీపీ ఘోర ఓటమి నెపాన్ని జగన్ ఈవీఎంల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దారుణమైనటువంటి ఓటమి. అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈవీఎంలు బ్యాలెట్లు అంట ఆత్మవంచనకి ఆయన ఆత్మవంచనకి గురి చేసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ వాటి మీద నెపం నెడుతూ ఆయన ఆత్మవంచనకి గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేటటువంటిది అచేతనంగా వ్యవహరించి అమరావతిని నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా? జగన్ గారి పాలనా రాయి అనుభవ రాహిత్యం వల్ల కానీ పాలన చేసే విధానంలో లోపభూయిష్టంగా లేకపోతే అరాచక విధానాలు ఆయన యొక్క ఆలోచనతో ఉండటం వల్ల ఒక్కసారి మీరు గమనించండి, పోలవరం ప్రాజెక్ట్ని ఆయన అటకెక్కించింది వాస్తవమా కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం తేరుకోలేనంత ఆర్థిక విధ్వంసానికి గురైనటువంటి మాట వాస్తవమా కాదా అనేటటువంటి దాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్రం ఇవాళ పరిస్థితి చూస్తే అప్పుల్లో ప్రథమంలో ఉంది, ఆస్తుల కనపల్లో అర్మంలో ఉంది, ఆదాయం అనేటటువంటి దాని సృష్టిలో చూస్తే శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. మొత్తం బడ్జెట్ బడ్జెట్టేతర రుణాలు కలిపితే 13 లక్షల కోట్ల రూపాయల వరకు దాదాపు ఆంధ్రప్రదేశ్ మీద మొత్తము రుణం యొక్క భారం ఉండేటటువంటి పరిస్థితి ఇవాళ కన